చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడికి భక్తులు భారీ కానుకలు అందజేశారు. కాణిపాకం ఆలయంలోని అంతరాలయంలో బంగారు వాకిలి పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఈ క్రమంలోనే బంగారు వాకిలి తాపడం కోసం ఎన్ఆర్ఐలు ఐకారవి, గుత్తికొండ శ్రీనివాస్, వారి ప్రతినిధి గొట్టిపాటి రాజేంద్ర ప్రసాద్ 6 కిలోల బంగారం విరాళంగా సమర్పించారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్కు వాళ్లు బిస్కెట్ల రూపంలో 6 కిలోల బంగారాన్ని విరాళంగా అందించారు. ఎన్ఆర్ఐలు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి బంగారు వాకిలి తాపడం కోసం బంగారం తీసుకురాగా వారికి ఆలయ చైర్మన్ ఈవో స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయంలో బంగారానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు ఆలయ అధికారులు దర్శనం కల్పించి ఆశీర్వాద మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఎన్ఆర్ఐలు స్వామివారి అంతరాలయంలో బంగారు వాకిలి తాపడానికయ్యే ఖర్చు సుమారు 5 కోట్ల రూపాయలు తామే ఇస్తామని హామీ ఇచ్చారు.